వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన పోరాడే పార్టీ ప్రజల ఉదిన బాణంగా వైఎస్ హరిమక్క ఆదరణసారంగా ప్రశ్నించండి అనే ఒక మాట వల్ల మేము ఏదైతే సెకండ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అని చెప్పుకునే ఖమ్మంలో 7.5 ఎకరాల్లో కట్టిన ఆ బస్ స్టాండ్ 25 కోట్లతో ఖర్చు పెట్టి కట్టిన ఆ బస్ స్టాండ్ మొన్న మే నెల 11వ తారీఖున కురిసిన వర్షానికి మొత్తం కురిసింది చిన్న ఉరుముకి మొత్తం సీలింగ్ మొత్తం కూలిపోయింది ఈ క్రమంలో ఆ వీడియోని ప్రతిపక్షం పోరాడే మేము ఒక షేర్ చేసాం మా గ్రూప్కి చేయటం వల్ల అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్గా నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది కేసు నెంబర్ 256/2021 క్రైమ్ నెంబర్ అంటే నేను ఇచ్చింది ఇన్ఫర్మేషన్ ఫాల్సా 25 కోట్ల పెట్టి ఖర్చు పెట్టి కట్టింది అది వాస్తవం కాదా ఆ రోజు మే నెల 11వ తారీఖున వర్షానికి మీరు కట్టిన ఆ రేకు షెడ్డు ఆ బస్ స్టాండ్ కుర్చిన మాట వాస్తవం కాదా మీ ఆఫీసులో ఏదైతే ఆర్టీసీ ఆ కాంప్లెక్స్లో ఉన్న ఒక ఆఫీసు ఉరుమికి కూలిపోవడం వాస్తవం కాదా ఏం వాస్తవం కాదు ఏం ఫాల్స్ నేను కంప్లైంట్ ఇచ్చాను ఏ ఫాల్స్ నేను ఫార్వర్డ్ చేశాను చెప్పండి ప్రతిపక్షాలకి సమానం చెప్పాల్సిన మీరు ఈరోజు కేసుల ద్వారా మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ధీరస్థితికి వెళ్ళిపో అర్థం చేసుకోండి ఇది ప్రజాస్వామ్యం ఏ ఒక ప్రైవేట్ సొమ్ము కాదు ఏ ఒక వ్యక్తి సొమ్ము కాదు ప్రజాస్వామ్యని మేము ప్రశ్నిస్తాం ఇప్పుడు కాదు మీరు ఎన్ని కేసులు పెట్టిన సరే ప్రజాతరపు మేము ఈ పోరాటం ఆపము ప్రజల వదిలిన బాణంగా మీరు ఖమ్మం నుంచి ఏదైతే మా అక్క శర్మకి చెప్పిందో అదేవిధంగా మీ పోరాటం ప్రజల్లో ఉండి మీ పోరాటం చేస్తామని ఈ మీడియా ముఖంగా ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది